అండ్ ఏ పోయిన సార్ కంటే కూడా ఈసారి గట్టిగా దెబ్బ తగిలింది అని ఒక డైలాగ్ ఉంది కదా, తగిలేటట్టు ఉంది దెబ్బ అని చెప్పి స్టార్టింగ్ పార్ట్ లో. సెకండ్ది మనం కలెక్షన్స్ కి సింక్ చేసుకోవచ్చేమో. అది బాక్స్ ఆఫీస్ గట్టిగా దెబ్బ తగిలిందండి, అది మాత్రం గ్యారెంటీ. ఎక్స్పెక్ట్ చేసామండి, కానీ ఫ్రైడే వాజ్ రియలీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ బికాస్ వి థాట్ విల్ టేక్ సచ్ ఎ బ్యాంగ్ ఆఫ్టర్ ద క్రేజ్ టిల్లు హ్యాజ్ ద క్యారెక్టర్ హ్యాజ్ టిల్లు హ్యాజ్ అని. కానీ సెకండ్ డే వాజ్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. సెకండ్ డే మేము ఊహించిన దానికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు తెలంగాణలో నైజాం అంటాం కదా మేము ఈ ట్రేడ్లో, నైజాంలో మేము ఒక ఫిగర్ అనుకున్నాం సెకండ్ డే ఇంత చేస్తుందని, దాన్ని ఎక్సీడే చేసింది. ఓవర్సీస్ దాన్ని ఎక్సీడే చేసింది, రాయలసీమలో దాన్ని ఎక్సీడే చేసింది. చాలా చాలా చిన్న సెంటర్స్లో కూడా ఐ మీన్ ఒక పెద్ద హీరో సినిమాలు చేస్తుంది అంటగా ఈక్వల్ గా చేస్తుంది. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ వెరీ సర్ప్రైజ్. లాస్ట్ టైం కొన్ని సారీ కొన్ని కొన్ని సెంటర్స్ లో లాస్ట్ టైం టిల్లు ఒక ఒక 3 వీక్ రన్ లో ఎంత కలెక్ట్ చేసిందో యాక్చువల్లీ ఆఫీషియల్ గా నంబర్స్ గా చెప్పలేను, కానీ టిల్లు 1 నైజాం లో ఫుల్ రన్ లో ఎంత చేసిందో 2 డేస్ లో అంత చేసింది టిల్లు స్క్వేర్. అంటే ఈ ప్రశ్న అడగొచ్చా లేదో తెలియదు, ఎంత ఖర్చు అయి ఉంటుంది టిల్లు స్క్వేర్ కి? 150 కోట్లు ఖర్చయింది. అబద్ధం, ఓకే చెప్పొద్దు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ అంటే మోర్ దెన్ మనీ అండి, మీరు అడిగిన క్వశ్చన్ కి ఖర్చు అయ్యింది ఎనర్జీ అండి. ఒక